ఆడపిల్లలు డిగ్రీతోనే చదువు ఆపకుండా ఉద్యోగం సాధించే వరకు చదువు కొనసాగించి కుటుంబానికి అండగా ఉండాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు శోభారాణి అన్నారు. జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా కోనారావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో జిల్లా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాలబాలికలకు అవగాహన సదస్సు నిర్వహించి రక్తహీనత నివారణకు మాత్రలు సిరప్లు పంపిణీ చేశారు. సందర్భంగా శోభారాణి మాట్లాడుతూ ఆడపిల్లలకు ఆరోగ్యపరమైన విద్యపైన అవగాహన కలిగి ఉండాలని అన్నారు. కుటుంబ సమస్యలు తట్టుకునే విధంగా బాలికలకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో ప్రతి గ్రామంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరపున ఇలాంటి అవగాహన సదస్సులు చేయడానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణ, సర్పంచ్ అరుణ జగస్ మోహన్ రెడ్డి, వైస్ ఎంపీపీ సుమలత శ్రీనివాస్, ఉప సర్పంచ్ మల్లేశం, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శారద, జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు వైద్యులు, గ్రామ పాలక వర్గం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. అవగాహన లేదు, కానీ ఒక స్టేటస్ రావాలంటే ఒకటే ఒకటి ఆయుధం చెప్పండి. 24th నేషనల్ గర్ల్ చైల్డ్ డే బాలికల దినోత్సవం సందర్భంగా ఈ పల్లె నిజామాబాద్లో బాలికల కోసం అనేటువంటి ప్రత్యేక ప్రోగ్రామ్ని మేము ఐఎంఏ ఉమెన్స్ వింగ్ సిరిసిల్ల బ్రాంచ్ తరఫున కండక్ట్ చేస్తున్నాము. ఆడపిల్లలకి హెల్త్ ఎలాంటి అవసరమైనా కూడా మమ్మల్ని సంప్రదించి మీకు ఫండింగ్ ప్రాబ్లం అయితే మేము ముందుండి చేస్తాము అనేసి మేము ఐఎంఏ ఉమెన్స్ వింగ్ సిరిసిల్ల బ్రాంచ్ తరఫున డాక్టర్ శోభారాణి అందరికీ ధన్యవాదాలు.